నెలల చిన్నారి అందంగా నవ్వులు చిందిస్తుంది. ఆ నవ్వులు చూసి తల్లిదండ్రులు మురిసిపోయారు. అయితే ఆ ఆనందం ఎన్నో రోజులు నిలవలేదు. 10 నెలల తర్వాత ఆ పాప అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిసింది. పాప స్పైనల్ మస్క్యులర్ అట్రోపీతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలపడంతో తల్లిదండ్రులు షాక్ అయ్యారు. పాప బతకాలంటే ఇంజెక్షన్ చేయాలని, దానికి 16 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని సూచించారు. దీంతో వారు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో పడ్డారు. ఈ క్రమంలోనే తమ పాపకు సాయం చేయాలంటూ ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. తమ చిన్నారి హితైసికి అరుదైన వ్యాధి వచ్చిందని, సాయం అందించాలని తల్లిదండ్రులు అభ్యర్థించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. చాలా అరుదైన వ్యాధితో చిన్నారి పాప బాధపడుతోంది. ఆ చిన్నారి పాపకు వైద్యం చేయించేందుకు ఆ తల్లిదండ్రులు ఒక భగీరథ ప్రయత్నమే చేస్తున్నారు. ప్రస్తుతం రాజమండ్రి నుంచి వచ్చినటువంటి ప్రీతం గాయత్రిలు మనతో ఉన్నారు. ప్రీతం గారు, సీఎం గారిని కలిశారు, ఏం చెప్పారు సీఎం గారు? అదే చూసారండి, చూసి పాప గురించి ఇట్లా చెప్పగానే విని, సరైతే మా సైన్యం మేము చేయిస్తామండి అని చెప్పేసి డీటెయిల్స్ అన్ని తీసుకున్నారండి సార్. అంటే మీరు పబ్లిక్ నేమ్ అప్పీల్ చేస్తున్నారు, అదేవిధంగా గవర్నమెంట్ నేమ్ అప్పీల్ చేస్తున్నారు. అదే సార్, ఇంత మొత్తం అమౌంట్ కాబట్టి మాలాంటి కామన్ పీపుల్కి అంత అమౌంట్ అనేది అక్యుములేట్ చేయడం చాలా కష్టం సార్. ప్రభుత్వం నుంచి కూడా, జనాల నుంచి కూడా మాకు ఈ క్రౌడ్ ఫండింగ్ ద్వారా అమౌంట్ అనేది మాకు అక్యుములేట్ అయ్యి పాపకు ఇంజెక్షన్ చేయడానికి సరిపడే ఫండ్స్ అనేవి రావాలని కోరుకుంటూ మీ అందరినీ హెల్ప్ చేయమని చేస్తున్నాం సార్. ఇప్పుడు ఏ హాస్పిటల్లో చూపిస్తారు? ప్రస్తుతం అయితే బెంగళూరు బాప్టిస్ట్ హాస్పిటల్ డాక్టర్ యాన్ అగ్నిస్ మాథ్యూ అనే డాక్టర్ ఉన్నారు. స్పెసిఫిక్గా వీళ్ళు ఎస్ఎంఏకి సంబంధించిన వరకు చూస్తారు. ఆవిడని కలిసిన తర్వాత ఆవిడ చెప్పారు పాపకి ఎస్ఎంఏ టైప్ అని, సో తనకి ఇంజెక్షన్ చేయాలి జీన్ థెరపీ అని. ఆ ఇంజెక్షన్ యుఎస్ నుంచి తెప్పించాలి, నోటిస్ కంపెనీ వాళ్ళు తయారు చేశారు ఇంజెక్షన్ని. సో మీరు అమౌంట్ అనేది అక్యుములేట్ చేయగలిగితే పాపకి మన ఇంజెక్షన్ ఇస్తే షీ విల్ బీ నార్మల్ అవుతుంది అని చెప్పారు. సో మేము ప్రయత్నాలు మేము చేస్తున్నాం సార్. అంటే దీనికి టైం ఏమైనా ఫిక్స్ చేశారా? అదే సమయంలో సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమైనా ఉంటాయి సార్? టైం అనేది ఏంటంటే పాపకి ఎంత త్వరగా ఇస్తే అంత మంచిది చెప్పారండి. మేము ఒక 2 మంత్స్లోనే అక్యుములేట్ చేసి పాపకి ఇస్తే సమ్ బెటర్ రిజల్ట్స్ వస్తాయని చెప్పారు. సో మేము ఈ 2 మంత్స్లోనే పాపకి ఇవ్వడానికి మా ప్రయత్నాలు మేము అన్ని రకాలుగా చేస్తున్నామండి. దాతలందరూ కూడా మా గురించి దయించి మా పాపకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చి కొంచెం ఆ ఇంజెక్షన్కి అక్యుములేట్ అయ్యే అమౌంట్ అనేది కూడా మీ వివిధ రకాలుగా, ఇప్పుడు మేము ఎన్జిఓస్ రీచ్ అవ్వాలన్నా మాకు కొంచెం ఎన్జిఓస్ కానీ లేకపోతే సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఎవరో ఒకరు వచ్చి మా పాపకి ఎంతో కొంత అక్యుములేట్ చేసి కొంచెం చేయూతనిచ్చి మా పాపను బతికించుకునే అవకాశం కల్పించండి. అక్యుములేట్ ఎలా చేయాలి, ఎలా చేస్తున్నారు మీరు? మేము ఇంపాక్ట్ గురు అనే క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ వాడుతున్నామండి. ఆ ఇంపాక్ట్ గురు వెబ్సైట్లో మన పాపకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, పాప రిపోర్ట్స్ కానీ అన్నీ. సో ఇంపాక్ట్ గురులో ఉంటుంది. సో అది మనం ఓపెన్ చేయగానే మనకి అక్కడ అన్ని రకాల పేమెంట్స్ ఉంటాయి. సో దాతలు ఎవరైనా సరే చేయాలనుకున్నప్పుడు ఆ లింక్ ఇంపాక్ట్ గురులోకి వెళ్ళాక పాప లింక్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? అది ఫుల్ లింక్ ఉంటుందండి, మీకు మా డీటెయిల్స్ అనేది మీకు కింద స్క్రోల్ అవుతుంది. మీరు ఆ డీటెయిల్స్ అనేది కంప్లీట్ లింక్ ఓపెన్ చేయగలిగితే మీరు పాప స్పెసిఫిక్గా హితైషి వరకు ఇవ్వగలుగుతాము, దాంట్లో పే చేయగలుగుతారు సార్. మా చెప్పండి, ఎన్నాళ్ళ నుంచి ఎప్పుడు తెలిసింది మీకు ఇలా జరిగిందని, మీరు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం? పాప 4-5 మంత్స్ దాకా అందరు బేబీస్ ఉన్నట్టు యాక్టివ్గా ఆడుకుంటూ కాళ్ళు చేతులు ఆడిస్తూ ఉండేదండి. క్రమేపీ తను అప్పటికి బోర్లా పడలేదు, క్రమేపీ ఇంకా కాళ్ళు చేతులు ఆడించడం తగ్గించేసింది. మాకు అనుమానం వచ్చి పిడియాట్రిక్ న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే ఫిజియోథెరపీ చేయాలి. 1.5 మంది ఫిజియోథెరపీ చేయించినా ఇంప్రూవ్మెంట్ లేకపోయేసరికి మళ్ళీ కన్సల్ట్ చేస్తే ఇది స్పైనల్ మస్క్యులర్ అట్రోపీ అనే డిసీజ్ లాగా ఉందని కన్ఫర్మేషన్ కోసం ఎస్ఎంఎన్ జీన్ టెస్ట్ చేయించారండి. సో ఆయన ఎక్స్పెక్ట్ చేసినట్టే పాజిటివ్ వచ్చింది. దాని తర్వాత చెప్పారు దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి ఆ జోల్జెన్స్మా 16 క్రోర్స్ ఇంజెక్షన్, ఎంత త్వరగా చేయిస్తే అంత బెటర్ రిజల్ట్స్ ఉంటాయని చెప్పారు. సో యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ వితిన్ 2 మంత్స్ చేయిస్తే బెటర్ రికవరీ ఉంటుందని చెప్పారండి. అది క్రౌడ్ ఫండింగ్ కాకుండా ఇంకేమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? ప్రస్తుతం క్రౌడ్ ఫండింగ్ చేస్తున్నాను. చాలా సిఎస్ఆర్ కంపెనీస్ కూడా మేము మెయిల్ సెండ్ చేస్తున్నాము, ఎవరి దగ్గర నుంచి పాజిటివ్గా రెస్పాన్స్ అయితే రాలేదండి. ఎన్జిఓస్ కూడా ఇండివిజువల్ కాజ్కి సపోర్ట్ చేయట్లేదని చెప్తున్నారు. కానీ అంతకుముందు ఇలా క్రౌడ్ ఫండింగ్ తెచ్చుకొని ఎస్ఎంఏ పేరెంట్స్ మాట్లాడితే సిఎస్ఆర్ ఫండ్స్ పెద్ద ఎన్జిఓసే హెల్ప్ చేశాయి. సో మీరు అలానే ట్రై చేయమని చెప్పారండి. ముఖ్యమంత్రి గారిని కలిశారు కదా, మా పాపను తీసుకెళ్ళి ఏమన్నారు సీఎం గారు? సార్ చూస్తాము అని మా డీటెయిల్స్ అన్ని తీసుకున్నారండి, మళ్ళీ కలవమని చెప్పారండి సీఎం ఆఫీస్లో. చూడొచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం ఈరోజు శనివారం కావడంతో పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్లో
తల్లిదండ్రులు ఇద్దరు కూడా కలవడం జరిగింది. ముఖ్యమంత్రి ఇష్యూ అంతా చూసిన తర్వాత త్వరలోనే సీఎంఓ అధికారులను వారితో టచ్లోకి వెళ్లాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. వీరి వివరాలు కూడా సీఎంఓ తీసుకున్నారు కాబట్టి త్వరలోనే వారికి తగు సహాయం అందజేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇదే సమయంలో ఏదైతే ఈ అరుదైన వ్యాధికి సంబంధించి 16 కోట్లు ఖర్చు అవుతుందో దీంట్లో కొంత మేరకు క్రౌడ్ ఫండింగ్ ద్వారా తీసుకుంటున్నారు. అదే సమయంలో దీనికి సంబంధించి ఒక వెబ్సైట్ ద్వారా ఈ ఫండింగ్ అనేది నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించిన లింక్ కూడా వాళ్ళు మనం పూర్తి స్థాయిలో కూడా లింక్ ద్వారా ఆ ఫండింగ్ని చేయాలని వారు అభ్యర్థిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా.